బాబుగారిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు దేశంలో ఉన్నటువంటి నాయకుడు ముఖ్య ప్రధానమంత్రుల్ని మార్చినటువంటి నాయకుడు ప్రధానమంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన నాయకుడు స్టిల్ నౌ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో డైరెక్ట్గా మాట్లాడగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబే ఇంకెవరు లేరు అంటే బీజేపీనో కాంగ్రెస్ అంటే ఒక జాతీయ పార్టీల స్థాయిలో అలా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలందరితో మాట్లాడగలగడం కానీ ఒక తాటి మీదకి తెచ్చినా తేలేకపోయినా ర్యాపో మెయింటైన్ చేసేటువంటి విషయంలో చంద్రబాబుకి వాళ్ళు ఎవరు లేరు అది కంటిన్యూగా ఉంటుంది అదే సందర్భంలో సమాచారాల సేకరణలో కూడా ఆయనకి అద్భుతమైన అవకాశం ఉంది ఓన్లీ బ్యాడ్ లక్ అలా ప్రయోగాలని చేసి విఫలం అవడం తప్పించి లేకపోతే ఆ పలుకుబడిని బాధ్యతగా వినియోగించుంటే ఈ ప్రచార యావని పక్కన పెట్టి కొన్ని పత్రికల బాటలో పదినించకుండా ఉండుంటే బీజేపీకి దూరం అవ్వకుండా ఉండుంటే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండేవారు అయితే ఆయన పదే పదే వాడుతున్నటువంటి పదం ఎన్నికలకు సిద్ధంగా ఉండండి ఎన్నికలకి సిద్ధంగా ఉండండి అని ఆయన ఆ మాట అంటున్నారంటే మొదట అనుకున్నది ఏంటి అంటే ఏమన్నా ఇప్పుడు ఏది కార్యకర్తలు భయపడుతూ ఉంటారు ప్లస్ ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఈ లోపుగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు హెరాస్మెంట్ని తట్టుకోలేక సైలెంట్ అయిపోతారు లేకపోతే పార్టీలు మారుతారు అన్నటువంటి భయంతో ఈ మాట అంటున్నారేమో ఆ మాట అంటే త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి జగన్ దిగిపోతాడు కాబట్టి మనమే కాబట్టి అన్న కోణంలో ధైర్యంతో ఉంటారని అంటున్నారు ఏమో బట్ ఆ పరిణామాల కంటే కూడా పదే పదే ఎక్కువగా ఈ మాట చెప్తున్నారు అంటే కొత్త అనుమానాలకు తావిస్తుంది ఏమైనా జరుగుతున్నయ్యా అది కోర్టులలో కేసుల నేపథ్యాన్ని పురస్కరించుకుని కానీ లేదంటే కనుక జాతీయ పరిణామాల్లో మార్పుల్ని బేస్ చేసుకుని కానీ ఏమన్నా జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు తావిస్తుంది ఫ్యూచర్ డిసైడ్ చేయాలా